स्वामी नीलाजन पंचनिदा स्वच्छतायां सजनिगै नमयदमिदं अद्भूयक ृगेकोतमकल्मषम् चरात्मजं वन्दे जगतादं तपो निधिम् हरि ॐ पाद्याय प्रतिबोधितां भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथितं पुराणमुनिना मध्ये महाभारतं वेदाङ्गानां भगवतीं अष्टादशाध्यायिनीं अमृतत्वानुसन्धाय भगवती के ऋषिकेश प्रहसन्निव भारतं सेनयोदुभयोर्मध्ये विशीदं तमिदं वचः అయినటువంటి వాడై ఆ సర్వేశ్వరుడు అర్జునుని యొక్క స్థితి అంతా కూడా చూసి నవ్వి అంటారట. శ్రీ భగవాను వాచ అశోచ్యం నన్వశోచస్వం ప్రజ్ఞాగాదాంశ్చ భాససే గతాసు నగతాసుంశ్చ మనుషోతింది పండిత అశోచ్యానన్వశోచస్వం. అర్జున ఏమిటో ఈ పని, దుఃఖింపరాని వారిని కూర్చేమో దుఃఖిస్తూ ఉన్నావు నీవు, దుఃఖింపరాని వారిని కూర్చి దుఃఖిస్తూ ఉన్నావు. ప్రజ్ఞావాదం చెప్పసే అంటే చాలా తెలియని పని చేస్తూ ఉన్నావు, కానీ మాటలో ప్రజ్ఞావాదాంశ్చ భాషసే సంపూర్ణంగా తెలిసినటువంటి పరమ వేదాంతులు మాట్లాడేటట్టుగా మాటలు మాట్లాడుతూ ఉన్నావు. క్రియచూతామా అంటే ఏమీ తెలియనటువంటి యొక్క మూఢులు చేసే పని చేస్తూ ఉన్నావు, ఏడుస్తూ ఉన్నావు. మాటలు చూతాము అంటే సమస్త వేదాంతములని కూడా వేద వేదాంతములు తెలిసినటువంటి వారు ఏమి మాట్లాడతారో అలా మాట్లాడుతున్నావు. మాటలు చూస్తే ఎలా ఉన్నాయి, నీ చేష్టలు చూస్తేనేమో చాలా క్రిందలో ఉన్నాయి. ఎందువల్ల అని అంటావా, గతాసూన గతాసూచ నను శోచంతి పండిత నీవు ఇప్పుడు దుఃఖిస్తూ ఉన్నావే, అది తెలియక ఇచ్చేసేటటువంటి పని. ఎందువలన అంటే అజ్ఞానజన్యమైనటువంటి నీ దుఃఖం. ఎందువలన అంటే పండితులైనటువంటి వారు గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి, చచ్చిన వారిని గుర్చి ఆడవరు, బ్రతికిన వారిని గుర్చి ఆడవరు.
పండితుడు. ఎవరు? పండితులైన వారు చచ్చిన వారిని గుర్చి దుఃఖించరు, బ్రతికిన వారిని గుర్చి దుఃఖించరు. పండితులు కాని వారు ఈ ఇద్దరిని గుర్చి ఏడుస్తూ ఉంటారు, ఇద్దరిని గుర్చి దుఃఖపడుతూ ఉంటారు. పండితులు మాత్రం ఈ ఇద్దరిని గుర్చి దుఃఖించరు. అయితే ఎందుకు? తెలియనటువంటి వాళ్ళు గతాసూన్ ప్రాణములు పోయినటువంటి వారిని గుర్చనగా మరణించిన వారిని గుర్చి ఏడుస్తూ ఉంటారు. చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు మన వరలి అని ఏడుస్తూ ఉంటారు. అగతాసూష్ట బ్రతికి ఉన్న వాళ్ళని గుర్చి కూడా ఏడుస్తూ ఉంటారు. అయితే చచ్చిన వాళ్ళని గుర్చి ఆడటం అందరికీ అనుభవంలోనే ఉంది, బ్రతికిన వాళ్ళని గుర్చి కూడా ఎందుకు ఏడుస్తారయ్యా? బ్రతికిన వాళ్ళని గుర్చి ఎందుకు ఏడుస్తూ ఉన్నారు అంటే ఏడవట్లా మరి? ఇప్పుడు సంతానం ఎక్కువైపోయింది, ఈ పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు ఇవన్నీ చేసే వరకు ప్రాణాంతకం అవుతుంది. ఇంతమంది సంతానం నాకు ఎందుకు జరిగినట్టు అని బాధపడుతూ ఉన్నారు. తరువాత పరమ దుర్మార్గుడై పుడతాడు కుమారుడు, వాడిని గుర్చి ఆడవద్దు. మరి వాడు చేసుకొచ్చే పనులన్నీ కూడా వచ్చి చెబుతూ ఉంటే, నీ కుమారుడు ఇదిగో ఈ పని చేశాడయా ఈ వేళ అని చెబుతూ ఉంటే ఎంతైనా ఏడవాలి, ఏడుస్తూ ఉంటాడు. ఏది బుద్ధిమంతుడైనటువంటి తండ్రి ఆ ప్రకారంగా దుఃఖపడుతూ ఉంటాడు. కనుక ఆ గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచించి పండితా, కానీ పండితులు ఉన్నారే వాళ్ళు మాత్రం చచ్చిన వాళ్ళని గుర్చి ఆడవరు, బ్రతికిన వాళ్ళని గుర్చి ఆడవరు. ఎవరి పని ఇది? ఏమీ తెలియనటువంటి యొక్క పామరులు ఉన్నారే వాళ్ళు చేసే పని అయ్యా ఇది, వాళ్ళు చేసే పని ఇది. ఏది ఇలా ఏడవడం అనేది చచ్చిన వాళ్ళని గుర్చి బ్రతికిన వాళ్ళని గుర్చి ఏడుస్తూ ఉన్నారు అంటే అది తెలియని వాళ్ళ పని. పండితాహ అన్నారు పండితులు. పండితులు అంటే డిగ్రీలు సంపాదించి క్వాలిఫికేషన్ పొందినటువంటి వాడు కాదు ఇక్కడ చెప్పబడింది. ఇలాంటి స్థితి ఎవరికి ఉన్నదో వారు పండితులు అంటూ ఉన్నారు గీతాశాస్త్రంలో. ఇలాంటి స్థితి ఉన్నది అనగా ఈ జ్ఞాన సంపత్తి ఎవరికి ఉన్నదో అట్టి వారే పండితులు. పండితులు అంటే ఊరికే శబ్దజాలాన్ని వల్ల వేసినంత మాత్రం చేత వాడు పండితుడు కాడు. ఏమిటయా అంటే దాని ఎందుకు చెప్పబడినటువంటి విషయాన్ని యావత్తు కూడా చక్కగా మనల్ని చేసి అర్థాన్ని తెలుసుకొని తన హృదయం నుండి పట్టించుకొని ఆ విధానంగా ఎవడు నడుస్తూ ఉన్నాడో సంచరిస్తూ ఉన్నాడో అట్టివాడే పండితుడు. మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళ పండితులనే యొక్క బిరుదు వాళ్ళకి ఇటానికి అర్హత లేదు అంటున్నారు గీతాచార్యులు. కాబట్టి ఇలాంటి స్థితి ఎవరికైతే ఉన్నదో అట్టివారే ఆ పండితులు, మానుషోచించే పండితాహ. అయితే ఎందువలన చచ్చిన వారిని గుర్చి ఆడవరు? ఎందువలన ఆడవరు? మరి వదిలిపెట్టి పోతూ ఉన్నారుగా, వదిలిపెట్టి వెళ్ళి వెళ్ళిపోతూ ఉన్నారు, మళ్ళీ అన్నడూ కనిపించరు. వెనక ఒక ఆమె మా ఊళ్ళో, ఆమె మరణశయ్య మీద ఉంది, ఈ బంధువులంతా చుట్టేశారు, కూతుళ్ళు కోడళ్ళు మనవలు వీళ్ళంతా కూడా చుట్టూ చేరి కూర్చున్నారు. కూర్చుని ముసలిదే అయిపోయింది అంతా కూడా, జీర్ణావస్థలోనే ఉంది. అయితే చూచి వీళ్ళందరి ముఖాలం అంతా చూస్తుందామె. ఏమిటమ్మా అలా చూస్తావు? ఆమె మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి పోవాలి కాబోలు నేను. అంటే ఏమిటి? పోక ఇక్కడ కూర్చోవడానికి సాధ్యమైనప్పటికైనా అంటే ఆ అజ్ఞానం ఉన్నది అలా బాధిస్తూ ఉన్నది. ఏది ఆ మమకారం, వీళ్ళ ఎందున్నటువంటి యొక్క మమకారం అంతా కూడా అలా బాధిస్తూ ఉన్నది. అదే ఉండదు అంటున్నారు మహాపురుషులైన వారికి. ఆ మమకారం అది అజ్ఞానజన్యం కనుక అది మనం ఏడ్చినంత మాత్రం చేత మరి పోకుండా ఉండటానికి వీలు పడుతుందా? ఇక్కడ ఎంత వాళ్ళు దుఃఖించినా, తాను దుఃఖించినప్పటికీ తన త్రోవను తాను పోవలసిందే, పోతూ ఉంటే కళ్ళు అప్పచెప్పి వీళ్ళంతా చూడవలసిందే, ఏమీ చేయటానికి ఎవరి వల్ల కాదు. కనుక అటువంటి యొక్క స్థితిలో మరి దుఃఖపడటం అనవసరము అని చెబుతూ ఉన్నారు. ఇదే అలాంటి మహాపురుషులు కూడా ఉంటారా అంటే విషయం తెలిసిన తరువాత అంత ఈ పామరులకు ఉన్నంతగా ఉండదు. ఎందువల్ల అంటే విషయం తెలుసుగా, ఇది అపరిహార్యమైనటువంటి విషయము అని. ఆ శ్రీ పెరుంబూదూరని ఉంది దక్షిణ దేశంలో, అక్కడ కుండలం స్వాములు వారిని
పెద్ద పండితుడు మహాపండితుడు భాష్యములు చెప్పేది వారు అంటే వచ్చి చిన్న పాఠాలు కాదు భాష్యములు ఏది బ్రహ్మసూత్ర భాష్యం వ్యాకరణ భాష్యం ఇలాంటి భాష్యములు చెప్పేది వారు అంత మహాపండితుడు ఆయన ఇక్కడ మన దేశంలోకి వచ్చినటువంటి పండితులందరూ కూడా అక్కడ పోయి వారి సాంప్రదాయంలో నేర్చుకుని వచ్చిన వాళ్ళే ఆయనకు భార్య ఉండేది ఆ అగ్ని మహాపండితునకు ఆ భార్య పిచ్చది పిచ్చది ఈ పండితులంతా వచ్చి కూర్చునేవాళ్ళు వారి దగ్గర వింటాను ఆ పాఠ్యములు వింటాను అట్టి సమయంలో వచ్చి ఆరంభించేది గ్వాలకి వాగుడు ఊరుకోమంటే ఆగేది కాదు అక్కడ నుండి భాష్యములకు వీళ్లకు భగవద్ విషయాన్ని చెప్పే సమయంలో అడ్డు వచ్చినాయి అని చెప్పి ఆ గోంజ కట్టేసేవాడు ఆయన ఆమె ఒడ్డు గట్టి వేసి ఒక చిన్న బెత్త వండి తీసుకుని కిముచ్చితే అంటూ ఉండేవాడు దెబ్బేస్తూ ఇంకా అవుతాయేమిటి అని అంటే ఇదంతా చూడలేక ఈ శిష్యులంతా కూడా బాక్కున్నాడు అని చెప్పి లేచిపోయేవాళ్ళట మెల్లగా ఆయనకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులైతే ఇద్దరు కుమారులు ఆ పుష్కరంలో పడి ఒకే రోజున చచ్చిపోయారు ఒకే రోజున చచ్చిపోయారు చచ్చిపోతే ఎవరో చూచారు బయట పడవ ఇచ్చారు పడవ ఇచ్చి వచ్చి చెప్పారట అయ్యా మీ కుమారులు ఇద్దరు కూడా ఆ పుష్కరంలో పడి చచ్చిపోయారు తీసి బయట పడవ ఇచ్చారు అంటే ఆయన అంటాడు భగవద్ఆజ్ఞ అలా వచ్చింది సర్వశ్రేష్ఠ యొక్క ఆజ్ఞ వచ్చినప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు ఆ జీవులకు అంతే ప్రాప్తి కాబట్టి మనం దాన్ని గుర్చి చేయవలసినటువంటి పని ఏమి లేదుగా అయిపోయింది చచ్చిపోయారు కనుక ఇంకా మనం చేయవలసినటువంటి ఇంకేదన్నా చేయవలసి ఉంటే చేద్దాం కానీ మిగిలిపోయిందిగా వ్యవహారం పోవటం కూడా అయిపోయింది కాబట్టి మనం చేసేది ఏమీ లేదు కానీ ఇందులో ఈ పాఠం అని చెప్పి పాఠం చెబుతూనే ఉన్నాయట ఆయన ఏమిటిది ఇద్దరు కుమారులుండి ఇద్దరు ఏహకాలమునందు అలా పోతే మరి ఏమీ లక్ష్యం లేదు ఎందువల్ల అంటే ఈ యొక్క ఈ ఆత్మ విషయం ఉన్నది సంపూర్ణంగా తెలిసినటువంటి యొక్క మహాపురుషులు కనుక ఇది ఎంతటిదే ఈ సంబంధం అనేది మనకు ఉన్నటువంటి సంబంధం ఇంచేను అని చెప్పి నిర్ణయం తేలి ఉందా మనస్సులో అందువలన దుఃఖించడం కానీ ఆనందపడటం కానీ ఇలాంటివేవి కూడా ఉండవు ఆ విషయాన్ని ఎందుకు దుఃఖించకూడదు అంటే చెప్తూ ఉన్నారు అర్జున ఎవరిని వచ్చాయి నువ్వు ఏడ్చేది ఎవరిని వచ్చి నువ్వు ఏడ్చేది ఇప్పుడు వీళ్ళందరినీ వచ్చి వీళ్ళందరిలో కూడా వాళ్ళు రెండుగా ఉన్నారు ఏమిటా అంటే బాహ్యమునందు స్థూల రూపంగా మనకు గోచరిస్తున్నటువంటి యొక్క దేహం ఒకటి ఆ అంతర్గతుడైనటువంటి ఆత్మ ఒకటి రెండు వస్తువులు ఉన్నాయి ఇప్పుడు ఒకటిగా మనం భావిస్తూ ఉన్నటువంటి దాంట్లో రెండు వస్తువులు ఉన్నాయి ఏమిటా అంటే బాహ్యమైనటువంటి యొక్క దేహం ఒకటి దేహాంతర్గతుడై ఉన్నటువంటి యొక్క ఆత్మ ఒకటి రెండు ఈ రెంటిల్లో దేన్ని గుర్చి ఏడుస్తున్నావు నీవు దేన్ని గుర్చేయా ఏడ్చేది దేన్ని గుర్చి ఇప్పుడు ఆత్మ ఒకటి ఉన్నది లోపల అని ప్రతివాడికి తెలుసు ప్రతివాడికి తెలుసు ఈ శరీరం కాదు ఆత్మనేది ప్రత్యేకమైన విలక్షణమైనటువంటి యొక్క వస్తువు లోపల ఉన్నది అని చెప్పి అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎందువల్ల అంటే మరి పోయేటప్పుడు ఈ శరీరాన్ని ఇక్కడ పారవైచి వెళ్ళిపోతున్నాడుగా శరీరాన్ని ఇక్కడే వదిలి వెళ్ళిపోతూ ఉన్నాడు పోయాడు ఉంటున్నారు సుబ్బయ్య పోయాడురా సుబ్బయ్య అని మనం పిలిచింది ఎవరిని ఆ దేహంతో కూడుకున్నటువంటి యొక్క వ్యక్తిని ఆ దేహం ఇక్కడే ఉంది మరి పోయాడంటున్నామే పోయాడంటున్నాం
ఎందువల్ల అంటే లోపల ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపం లేచిపోయింది. లేచిపోయిన తరువాత ఈ యొక్క శరీరం ఉన్నది, ఇది ఎందుకు పనికిరాదు? ఇది ఎందుకు పనికిరాదు? ఇది తుచ్ఛమైనటువంటిది, పాంచభౌతికమైనటువంటిది. కాబట్టి ఆ ఆఖరకు ఆత్మ అనే యొక్క విషయం, ఈ విషయం తెలియని వాడు కూడా అంటాడు ఆ చిలక కాస్త లేచిపోయిందిరా అంటాడు. చిలక కాస్త లేచిపోయిందిరా అని వాడుతూ ఉంటాడు. ఎటువంటి యొక్క అగ్నులు కూడా, ఎందువల్ల అంటే లోపల ఆత్మనే వస్తువు ఒకటి ఉన్నది అని చెప్పి ప్రతివాడు తెలుసుకుంటున్నాడు. అయితే ఆ ఆత్మ ఎట్టిదో, ఆ ఆత్మ ఎందుకు వచ్చి ఇందులో చేరిందో, ఈ యొక్క దేహధర్మం ఏమిటో, ఇందులో చేరినందువల్ల ఆత్మ కలిగిన నష్టం ఏమిటో, ఈ విషయాన్ని మాత్రం తెలుసుకోలేరు వాళ్ళు. తెలుసుకోలేక మామూలుగా ఇంతవరకు మాత్రం తెలుసుకోగలరు. ఏమిటి దేహం? ఇది దేహం వేరు, లోపల అంతర్గతుడైనటువంటి యొక్క ఆత్మ ఒకటి ఉన్నది అని. అట్టి ఆత్మ విషయాన్ని గురించి ఏడుస్తున్నావా నీవు, లేక పైన ఉన్నటువంటి దేహములను గురించి ఏడుస్తున్నావో అర్జున? నీవు ఆత్మ విషయములను గురించి ఏడుస్తున్నానని అంటావా? ఏడవలసిన పని లేదు. ఎందువలన అంటే నత్వేవాహం జాతు నాశము అన్నారట. నేను ఒకప్పుడు లేనివాడిని కాను, నేను ఒకప్పుడు కూడా లేనివాడను కాను. అంటే లేనివాడను కాను అంటే ఉన్నవాడినే అని అర్థం. ఎప్పుడు ఉన్నాను నేను కూడా. నత్వం నీవో, నీవు ఒకప్పుడు లేనివాడవు కావు, ఎప్పుడు ఉన్నావు నీవు కూడా. ఇప్పుడు ఉన్నావు, ఇది వరకు ఉన్నావు, ఇక ముందు కూడా ఉంటావు, ఎంతకాలమైనా ఉంటావు. నేనే జనాధిపంగా, ఈ జనాధిపులు నారే రాజులు, వీళ్ళంతా కూడా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేవాడు కాదు, ఎప్పుడు ఉంటారు. నచైవ న భవిష్యామ సర్వే వయమత పరం నీవు, నేను, ఈ రాజులు, వీళ్ళంతా కూడా ఎప్పుడు ఉండేవాళ్లే వీళ్ళు. ఒకప్పుడు కూడా ఏది ఎవరు? ఆత్మలు. వీళ్ళ లోపల ఉన్నటువంటి యొక్క ఆత్మ వస్తువులు ఉన్నాయే, అవి నీవు, నేను, ఈ కనిపిస్తూ ఉన్నటువంటి యొక్క రాజులు అంతా కూడా నచైవ న భవిష్యామ, ఒకప్పుడు కూడా లేకుండా పో, ఎల్లప్పుడూ ఉంటాం. అంటే ఈ ఆత్మ శాశ్వతమైనటువంటి యొక్క వస్తువు, దీనికి నాశనం లేదు, దీనికి నాశనం లేదు. సర్వే వయ మతపరం, అందరం కూడా ఇక ముందు కూడా ఉంటాం. కనుక ప్రతి ఒకప్పుడు కూడా నశించని వీళ్ళు ఎవళ్ళు కూడా. ఈ శ్లోకం దగ్గర చాలా వివాదం ఉన్నది. ద్వైతాద్వైత విశిష్టాద్వైతములకు, అద్వైతము అంటే శంకర భగవత్పాదులు ప్రతిపాదించినటువంటిది, ఈ జీవుడే సర్వేశ్వరుడు అని చెప్పి ఈ అజ్ఞానాన్ని యావత్తు కూడా పోగొట్టుకుంటే ఈ యొక్క ప్రపంచము, ఆ మిథ్యారూపమైనటువంటి యొక్క ప్రపంచాన్ని, దీని విషయాన్ని తెలుసుకొని ఈ యొక్క అజ్ఞానమునంతా కూడా వదల్చుకున్నట్లయితే, అట్లా వదుల్చుకున్నటువంటి ఆత్మయే సర్వేశ్వరుడు. సర్వేశ్వరుడే జీవాత్మగా పరిణమించాడు, అంతే తప్ప జీవులు వేరుగా లేరు అని చెప్పి ఆయన ప్రతిపాదన చేశాడు. ద్వైతులేమో, ఆ మధ్వాచార్యులు వారేమో జీవులు జీవులే, సర్వేశ్వరుడు కాడు ఈ జీవులు, వీళ్ళెప్పుడూ దాసులే, వాడికి యామ్యులే, ఆ సర్వేశ్వరుడు ప్రభువు, వీళ్ళు కింకరులు. వాడిని సేవించి భక్తి మార్గం చేత వాడిని ఆశ్రయించి కడతేరిపోవలసిందే తప్ప పరబ్రహ్మ కావటం మాత్రం ఒకప్పుడు కూడా కాదు. పరబ్రహ్మకు వీళ్ళ కోసం సంబంధం లేదు అని నిర్ణయం చేశారు వారు ద్వైతులు. ఇక విశిష్టాద్వైతులు చెప్పింది ఏమిటయా అంటే, వీళ్లకు వీళ్ళే వేరే వేరే, కానీ ఆ సర్వేశ్వరుడు కాదు, ఈ యొక్క ఆత్మ యావత్తు కూడా వేరుగానే ఉన్నారు, అనేక మందిగా ఉన్నారు వీళ్ళంతా కూడా. కానీ ఈ ప్రకృతి, ఈ యొక్క ప్రకృతి ఏమో ఆత్మకు శరీరంగా ఉన్నది. ఈ శరీరంగా ఉన్నటువంటి ప్రకృతి, ఆత్మ కలిసి అంతరాత్మగా ఉన్న సర్వేశ్వరునికు ఇవి రెండు శరీరం. ఏది? ఈ యొక్క దేహం, దేహంలో ఉన్న ఆత్మ, ఇవి రెండు కలిసి లోపల ఉన్నటువంటి యొక్క ఆత్మ లోపల ఉన్నటువంటి సర్వేశ్వరునికి దేహం. కాబట్టి మొత్తాన్ని కలిపి చూస్తే ఒక్కటే, కానీ విడివిడిగా తీసి చూసినప్పుడు మాత్రం ఆత్మలు వేరు, ఈ యొక్క ప్రకృతి వేరు, తరువాత పరబ్రహ్మం వేరు, ఈ మొత్తం అంతా కలిసినటువంటిది ఒక్కటే. కనుక విశిష్టాద్వైతము, విశిష్టమైనటువంటి యొక్క అద్వైతం, ఒకటే వాడు ఒక్కడే మిగిలి ఉండేది, ఇంకెవరో ఉండరు. త
కాని వాడికి శరీరభూతంగా ఆత్మలు, ఆ ఆత్మలకు శరీరములుగా ప్రకృతి, ఇలా మూడు తత్వాలుగా ఉన్నాయి. మూడు కలిపినప్పుడు ఒకటే వస్తువు కనుక ఒక్కటే. ఇది కూడా అద్వైతమే, విశిష్టాద్వైతం కూడా. అయితే దానికి దీనికి పొంతం లేదు, ఆ అద్వైతానికి దీనికి పొంతం లేదు. ఎందువలన అంటే వేదములు ఎవరితో కూడా అలా చెప్పి ఉన్నాయి. ఈ కొంతసేపు సర్వేశ్వరుడు సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుడు అంది వేదం. సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుడు సుమా సర్వేశ్వరుడు అని చెప్పి కొంతసేపు చెప్పిన వేదాలు. కొంతసేపు సర్వేశ్వరునికి గుణములు లేవు, నిర్గుణుడు అని చెప్పింది, నిర్గుణుడు అని చెప్పింది. కొంతసేపు ఈ యొక్క జీవులకు పరబ్రహ్మకు భేదం లేదు, వీడే పరబ్రహ్మ అని చెప్పి. కొంతసేపు జీవులకు జీవులే, తరువాత సర్వేశ్వరునికి సర్వేశ్వరుడే, పరబ్రహ్మే. వాడు వాడి చేత నియమింపబడుతూ ఉన్నారు వీళ్ళు అని చెప్పి చెప్పి. ఉదానికి ఒక విరుద్ధం కదా, సర్వ కళ్యాణ గుణ పరిపూర్ణుడు అని చెప్పి చెప్పి నిర్గుణుడు అని మళ్ళీ చెప్పింది అంటే మరి ఏ ఒప్పుకోవాలి మనం? మా ఊరు ప్రక్కన ఒక ఆయన బాగా శాసించిన దాన్ని, వేదముల్లోనే ఉంది ఇది, ఈ మెలిక లేకపోతే ఇన్ని రకాలుగా వచ్చేది కాదు, ఇన్ని రకాలుగా ఇన్ని వతములుగా వచ్చేవి కాదు, అక్కడే ఉంది ఈ మెలికి ఆవత్తు కూడా. మా ఊరు ప్రక్కన ఒక ఆయన చలి తడుకుంటే అది కొట్టుకొద్దామని వెళ్ళారు మా నాయన గారి సమయంలో, ఏదో దేవాలయం దగ్గర బందిళ్ళు వేయటానికి చలివి గారు కొట్టుకొద్దాం. బాగా తాగారు అతను, తాగి అంట అంటే కను ఇదిగో పొద్దు గురించిందంటే ఒక బండి కథలు నేను మిమ్మల్ని ఏమనుకుంటున్నారు అన్నారు. సరే పెందలకాయలు చేరుకోవచ్చు కదా అని చెప్పి, పొద్దు గురించేదాకా ఎందుకు వెళ్ళమని చెప్పి అనుకుంటున్నారు. ఇదిగో మళ్ళీ వచ్చాట అడుగుపోయి, పొద్దు గురించిందంటే ఒక బండి ఉండనీను సుమా మిమ్మల్ని, ఇందాకేమో కథలు నేనన్నాయట, ఇప్పుడే ఒక బండి ఉండనీనంటున్నాయట. దానికి దీనికి ఏమిటా అంటే తాను ఏం మాట్లాడుతుంది కూడా తనకు అర్థం లేదు, అలాంటి స్థితిలో ఉన్నాడు అనుకోండి. అలాగే సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుడు అని చెప్పిన వేదానికి నిర్గుణుడు అని చెప్పినటువంటి యొక్క వేదానికి ఎట్లా పొంతరా ఎలా? మరి సర్వేశ్వరునికి జీవునికి భేదం లేదు అని చెప్పింది కొంత లెక్క. స ఆత్మా తత్వమసి శ్వేతకేతో, ఆ ఆత్మయే ఆ సర్వేశ్వరుడు. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మను అని ఇలా చెప్పి కొన్ని చోట్ల జీవునకు సర్వేశ్వరునికి భేదం లేదు అని కొంత లెక్క. ఏకో బహూనాం విదధాతి కామాన్ యో చేతనానాం చేతనః, ఒక్కడుగా ఉండి ఈ సమస్తమైనటువంటి యొక్క చేతనులందరినీ కూడా జీవులందరినీ కూడా పరిపాలన చేస్తూ నియమిస్తూ ఉన్నాడు సుమా, వీళ్ళంతా వాడికి శేషభూతులై దాసభూతులై పనిచేస్తూ ఉన్నారు. బహుశ్యాం ప్రజాయేయ, నేనే అనేక విధములుగా పరిణమించాలి అని ఇలా అటు చెప్పినాయి ఇటు చెప్పినాయి. ఆ కారణం చేత ఇన్ని తెగమతలు వచ్చినాయి. యొక్క మత ప్రవక్తలు ఉన్నారే, వారు వారి వారి యొక్క అభిరుచికి అనుగుణంగా తీర్మానం చేసేశారు. ఎలాగు అంటే సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుడు అన్న చోట అది సత్యం కాదన్నారు. ఎవరు? అద్వైతులు. కళ్యాణ గుణములు లేవు, ఏవీ లేవు, నిర్గుణుడు అని చెప్పిన వేదములే యథార్థములు. యథార్థంగా అసలు ఏ గుణములు లేవు, చిత్తరూపం మాత్రమే ఆ సర్వేశ్వరుడు వాడికి నిర్గుణుడు, వాడు గుణములు లేవు, అది యథార్థము. ఇదేమో ఏది కళ్యాణ గుణ పరిపూర్ణుడు అని చెప్పినటువంటిది వ్యావహారికంగా ఏదో చెప్పిందే తప్ప, ఏది రామకృష్ణాది అవతారములకు వచ్చిన సమయముల్లో ఆ కళ్యాణ గుణములను చెప్పిందే తప్ప అసలు యథార్థంగా పరబ్రహ్మ స్వరూపానికి మాత్రం ఏ గుణము లేదు. కనుక అది అబద్ధం, కళ్యాణ గుణ పరిపూర్ణుడు అనేది అబద్ధం, ఇది మాత్రమే నిజం.
ఇది నిర్గుణుడు అని చెప్పింది మాత్రమే నిజం, కనుక దాన్ని మనం గ్రహించవలసిన పని లేదు అన్నారు. తరువాత భేదం లేదు అని చెప్పిందిగా, కొన్ని చోట్ల ఈ జీవులే పరబ్రహ్మ అని చెప్పింది, అదే సత్యం. భేదం ఉన్నది అని చెప్పింది చూచారు, అది కూడా వ్యావహారికమే. లోకమంతా కూడా అనేక విధములుగా వాడే పరిణమించాడు గనుక వాడే ఈ యొక్క ప్రకృతిగా జీవులుగా కూడా పరిణమించాడు గనుక ఆ మన దృష్టిలో ఏంటి బాహ్య దృష్టిలో అనేక మందిగా కనిపిస్తూ ఉన్నారు. కోటయ్య, పొల్లయ్య, ఎల్లయ్య, సుబ్బయ్య ఇలా గోచరిస్తూ ఉన్నారు, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం మాత్రం అలా ఒకటే, వాడే పరబ్రహ్మ. అయితే ఇలా పై పైని భిన్నముగా గోచరించినటువంటి దృష్టిని పట్టుకొని ఇలా భేదాన్ని చెప్పిందే తప్ప యథార్థంగా అది మాత్రమే సత్యం. ఏది భేదము లేదు, ఈ యొక్క జీవులే పరబ్రహ్మ అని చెప్పినటువంటి వేదవాక్యములే సత్యము, ఇది మాత్రం నమ్మడానికి వీల్లేదు, దీన్ని మనం గ్రహించవలసిన పని లేదు అన్న. అంటే ఇది ఎలా, ఇది ఎట్లా, దీన్ని ఆక్షేపణ చేశారు ఎందువల్ల అంటే నీకు ప్రమాణం అని వింటావా వేదములు, మొత్తం అంతా ప్రమాణం తీసుకో. నాకు ప్రమాణం కాదంటావా, వదిలేసి నాకు ప్రమాణం కాదని చెప్పు. నీ ఇష్టం వచ్చినంత వరకేమో ప్రమాణమా, నీ ఇష్టం కానటువంటిదేమో అప్రమాణమా, ఎక్కడన్నా ఉండటయ్యా ఇది ప్రపంచంలో? మొత్తం వేదం అంతా ప్రమాణం అని అంటావా, మొత్తం అంతా ప్రమాణమే, లేదు ప్రమాణం కాదంటావా, మొత్తం ప్రమాణం కాదు. అంతేగాని నీకు కావలసినంత భాగం వరకేమో ప్రమాణం, మిగిలిందేమో అప్రమాణం అని చెప్పి చెప్పడం అనేది అది సమంజసమైనటువంటి యొక్క అన్వయం కాదు. కాబట్టి రెంటినీ అన్వయించాలి, రెంటినీ కూడా, ఆ వాక్యములను ఈ వాక్యములను కూడా అన్వయించాలి. అంటే మొత్తం అంత ప్రమాణం అయితే మనకు మొత్తం ప్రమాణం వేదములన్నీ కూడా, కాకపోతే నాస్తికులకు వేదం ప్రమాణం కాదు, ఎద్దువారం ప్రమాణం కాదు, ఏది కాదు, అది మాకు అవసరమే లేదు పోమన్నారు వాళ్ళు, ఒకటే మాట పైసలు. కానీ అలాగాదే వీళ్ళు కొంత భాగం మాకు ప్రమాణము, ఇది సత్యము అని చెబుతూ ఉన్నారు, కొంత భాగమేమో ఇది సత్యము కాదు అంటున్నారు, కొంత తోసివేసి కొంత మాత్రమే నీవు గ్రహించడానికి నీకు అధికారం లేదు, తీసుకుంటే మొత్తం తీసుకో, లేకపోతే నాస్తికులు మాదిరిగా అవతారు తోచేయి, అంతే తప్ప నీ ఇష్టం వచ్చినంత వరకు తీసుకొని ఇష్టం కాంతి వదిలిపెట్టడానికి వీలు లేదు. కాబట్టి మొత్తాన్నంతా సమన్వయం చేయాలి అని, ఆ దాన్ని సమన్వయం చేసినటువంటిది విశిష్టాద్వైతం. మొత్తాన్ని యావత్తు సమన్వయం చేసినటువంటిది ఏమిటయా అంటే ఆ నిత్యం హేయ గుణవధూన పదా నైగుణ్యదాశ్రత. వేదముల యందు గుణములు లేవు అని చెప్పి చెప్పింది, వేదముల యందు గుణములు లేవు సర్వేశ్వరునికి అని చెప్పింది కొన్ని చోట్ల, నిర్గుణం పరం బ్రహ్మ నిర్గుణుడు అని. దానికి అర్థం ఏమిటయా అంటే ఏ గుణములు లేవని కాదు దానికి అర్థం, దుర్గుణములు లేవు సర్వేశ్వరుని యందు ఏ గుణము లేదని కాదు, దుర్గుణములు లేవు అని అర్థం అంతే. అంతేగాని ఏ గుణములు లేవని కాదు దాని అర్థం. ఎందువల్ల అంటే పైన కళ్యాణ గుణ పరిపూర్ణుడని చెప్పబోతూ ఉన్నదిగా, ఆ కారణం చేత ఇప్పుడు ఇక్కడ గుణశబ్దములకు దుర్గుణములు అని అర్థం. నిర్గుణుడు అనగా దుర్గుణములు లేనివాడు. స్పష్టార్థ సగుణోదయ శుభగుణ ప్రఖ్యాపన బ్రహ్మణ, ఇక స్పష్టార్థ సగుణోదయ శుభగుణ ప్రఖ్యాపన, కళ్యాణ గుణము లేవచ్చు కూడా ఆ కళ్యాణ గుణ పరిపూర్ణుడు అన్నది, కళ్యాణ గుణములు అన్నీ ఉన్నాయి వాడి దగ్గర, అనంత కోటి గుణములున్నాయి, అనంత కోటి కళ్యాణ గుణములు కావచ్చు కూడా నెలవు ఆ సర్వేశ్వరుడు. కాబట్టి గుణములు లేవు అని చెప్పిన దానికి దుర్గుణములు లేవని అర్థం. అంతేగాని అసలు ఏ గుణము లేదని అర్థం చెబితే మరి దీన్ని ఏం చేస్తావు, సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుడు అని చెప్పినటువంటి వాక్యము నుంచి ఎక్కడ పెడతావయ్యా? కాబట్టి నిర్గుణుడు అని చెప్పిన దానికి అర్థం ఏమిటా అంటే
దుర్గుణములు లేనివాడు అంతే. అంతేగాని అసలు ఏ గుణము లేనివాడిని కాదు. కళ్యాణ గుణ పరిపూర్ణుడు పని చెబుతూ ఉండగా కాబట్టి ఆ కళ్యాణ శుభగుణములకు నెలవు దుర్గుణములేమీ లేవు అని అర్థం ఆ వాక్యముల రెండికి. శుభగుణ ప్రఖ్యాపన బ్రహ్మణ అద్వైత శ్రుతయో విశిష్ట విషయంగా నిష్కృష్ట రూపాశ్రయ వేదోక్తి తదిహాఖిలం తదిహాఖిలం శృతిహితం రామానుజీయం మత. ఇక అద్వైత శ్రుతయో విశిష్ట విషయ ఇక ఈ జీవుడే పరబ్రహ్మ ఆ అహం బహుశ్యాం ప్రజాయ నేనే ఈ జగత్తుగా పరిణమించాలి అని ఇలా అద్వైత వాక్యములున్నాయి. ఎరి జీవునకు సర్వేశ్వరునికి భేదము లేదు ఒకటే వస్తువు అని చెప్పినటువంటి వాక్యములకన్నిటికీ కూడా విశిష్ట విషయ ఏమిటి? ఈ యొక్క శరీరం ప్రకృతి ఆత్మకు శరీరం, ఈ యొక్క శరీరము ఆత్మ కలిసి సర్వేశ్వరునికి శరీరం. వాడు లోపల ఉన్నాడు, మన దేహంలో ఆత్మ ఉన్నది, ఆ ఆత్మ యందు అంతర్గతుడై సర్వేశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ మొత్తాన్ని అంతా మనం ఒకటిగానే వేస్తున్నాంగా లెక్క. ఇప్పుడు శరీరాన్ని వేరుగా సుబ్బయ్య అన్నప్పుడు ఆ శరీరానికి అర్థమే, ఆత్మకు అర్థమే, రెండిని కలిపి మనం వ్యవహరిస్తున్నాం. అట్లాగే ఆ సర్వేశ్వరుడు కూడా వాళ్ళు Thank you.